మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను వడలు చేయడం, మూడు కప్పులతో వడలు చేయడం చూపిస్తున్నాను. వన్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను, టీ గ్లాస్తో టీ గ్లాస్ మీద వన్ గ్లాస్ పెసరపప్పు, టీ గ్లాస్ తోటే శనగపప్పు తీసుకున్నాను. ఈ మూడు కప్పులను 2-3 అవర్స్ నానబెట్టాలి. ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టినాయి, ఇవి 3 అవర్స్ నానినాయి. ఇప్పుడు నీళ్ళని వంపుకొని మిక్సీ పట్టుకున్నాను. పప్పు ఇలా బరకగా మిక్సీలో పట్టిన వీటిలోకి సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లమెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిపెట్టిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు 1½ స్పూన్, సాల్ట్ వేసి కలపాలి. ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలా గారెలు ఇలా ఉతుకోవాలి. చేతిని ఒకసారి నీటిలో తడుపుకొని తీసుకొని కవర్ పైన చేయాలి గారెలు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంట పెద్దగా పెట్టినామనుకో లోపల ఉడకదు, పైన ఎర్రగా అయితే లోపల గారెలు ఉడకవు. గారెలు బాగా నూనె పీల్చుతున్నాయి అనుకుంటే ఆయిల్లో 1 స్పూన్ కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే నూనె పీల్చుకోదు. గోల్డెన్ బ్రౌన్ వేయబడి ఇప్పుడు తీసేద్దాం. ఆయిల్ నుంచి తీసేస్తాం, మంచి కలర్ వచ్చింది. పేపర్ ప్లేట్ వేసుకోవాలి, పేపర్ నాప్కిన్ పేపర్లో మిగిలిన ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది.